బీఆర్ఎస్ సిటీ వల్ల ప్రకటించిన తొలి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బౌత్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి భంగపాటు తప్పలేదు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాథోడ్ బాపురావును కాదని అధిష్టానం నేరేడుగోడ్డ జడ్పీటీసీ అనిల్ జాదవ్ పేరును ఖరారు చేసి షాక్ ఇచ్చింది దీంతో రాథోడ్ బాపురావు పరిస్థితి డోలాయ పడింది పెద్దల నిర్ణయమే ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పదవీ కాలం ముగియకపోవటం ఎన్నికలకింకా సమయం ఉండడంతో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం చివరి వరకు పనిచేస్తారా లేదంటే పార్టీ మారి ఆయనే పోటీలో ఉంటారా అనేది వేచి చూడక తప్పదు పదవీకాలం ముగిసేందుకు సమయం ఉండడం ప్రభుత్వ పథకాల పరంగా లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమ ప్రమేయం ఉండడంతో ఇప్పుడు మధ్యస్థంగా తప్పుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఆలోచిస్తున్నారు కార్యకర్తలు అనుచరుల మనోభావాలు ఎలా ఉన్నాయి తీసుకునే నిర్ణయం వల్ల పొలిటికల్ కెరీర్ కు ఏమైనా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందా అంటూ పడుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు అది పార్టీలో టికెట్ ఆశించిన మాజీ ఎంపీ గొడమ్ నగేష్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పిన్న వయసు శాసనసభ్యుడిగా చరిత్ర సృష్టించిన ఆయన ప్రస్తుత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది బోత్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ప్రకటించిన జాబితాలో ఆ అదృష్టం నేరెడుగొండ జడిపిటీసీ అనిల్ జాదవ్ ను వరించింది ఈసారి ఎంపీ టికెట్ సైతం ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఎంపీ నగేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది మరి ఆయన పార్టీలోనే కొనసాగుతారా లేదంటే బయటకొచ్చి రాజకీయంగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనేది వేచి చూడాలి అటు అనిల్ జాదవ్ వర్గీయులు ఆనందోత్సాహంతో ఉన్నారు గతంలో మూడు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో మంచి పట్టుండటంతో బీఆర్ఎస్ ఈసారి ఆయన ఒక అవకాశం కల్పించింది యువకుడు కావడంతో పాటు అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండడంతో ఈయనపై ఈసారి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు అనిల్ జాదవ్ కు అండగా ఉన్నప్పటికీ బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు క్యాడర్ కలిసి పనిచేస్తే గెలిచే అవకాశం ఉంది మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అఖిల నేతలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మేధావులు ఉద్యోగులు కార్మిక కర్షక సంఘాలు విద్యార్థి సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వం ఒకవేళ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రకటన చేయకపోతే రానున్న ఎన్నికల్లో బోత్ నియోజకవర్గం నుంచి సుమారు రెండు వందల మందితో నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు ఒకవేళ ఇదే కనుక జరిగితే బోత్ బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది